हाय अंडी नमस्ते तेलुगु होम क्वींस की स्वागत ई रोज मन स्पेशल समर रेसीपी वच्चेसी मन इंट्लो चेसुकुने टैंग मिक्स अंडी ई पोडिनि मन ओकसारि चेसि पेट्टुकुन्नामंटे समर अंता कूडा वाडुकोवच्चु चक्कगानु इप्पुडु पिल्ललकु कूडा वेसवि सेलवुलु इच्चेसारु कदंडी इंट्लो उन्नारंटे एदो ओक ड्रिंक अडुगुतूने उंटारु सरिगा तिनरु पिल्ललु బయట దొరికే డ్రింక్స్ కోసం పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలాగా మిక్స్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు కలిపేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. అదే కాకుండా మనం బాటిల్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టి కొత్త డ్రింక్ అని చెప్పినా కూడా చక్కగా తాగేస్తారు. ఇందువల్ల మనకి ఇబ్బంది కూడా ఉండదు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ అవి కల్పం కాబట్టి ఆరోగ్యకరం అండి. పిల్లలు ఎక్కువగా ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటారండి. అందుకోసమే నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇట్లా బాగా రసం ఉన్న కాయలు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ మూడు కాయలు మాత్రమే తీసుకున్నానండి. ఇవి మనం సగం సగం కట్ చేసుకోవాలి రసం తీసుకోవాలి కాబట్టి. ఇలా సగాన్ని కట్ చేసేసుకొని మనం వీటిని రసం తీసేసుకుందాము. ఈ విధంగానే మనం పచ్చిమామిడికాయ పైనాపిల్ ఇలా చేసుకోవచ్చండి. రకరకాలుగా పిల్లలు ఏది ఇష్టపడితే అలాగా ఈ నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగే ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక రెండున్నర కాయలు మాత్రమే తీస్తున్నానండి, ఒక ఐదు చెక్కలు మాత్రమే. మామూలుగా మిక్సీలో వేయకూడదండి, చేదు అనేది వస్తుంది. చేతితో చేసే జ్యూస్ దాంతో తీసినా పర్వాలేదు, లేదంటే ఇలాగా పిండేసుకున్నా సరిపోతుందండి. బాగా రసం ఉన్నాయి కాబట్టి చక్కగా వచ్చేస్తాయి. ఇలా పిండేసిన తర్వాత వడపెట్టేసుకోవాలి. మొత్తం వడపెట్టుకొని దీన్ని మన దగ్గర ఏదైనా సరే ఒక గిన్నె కానీ ఒక కప్పు కానీ ఏదైనా ఒకటి కొలత తీసుకోండి. ఇప్పుడు ఇది మనం పిల్లలకి శక్తినిచ్చే దానిలాగా కూడా అన్నీ కూడా యాడ్ చేస్తానండి ఇందులో. ఇప్పుడు నేను ఒక కొలతగా నేను ఈ కప్పు తీసుకున్నానండి. దీంట్లో ఈ రసం అయితే పోసేసుకోవాలి. ఎంత వస్తుందో మనం కొలుచుకోవాలన్నమాట. దాన్ని బట్టే మనం పంచదార కూడా వేసుకోవాలి. అందుకనే నేను కొలత చూపిస్తున్నానండి. మీరు గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. ఇదంతా మనం ఈ ప్లేట్లో వెడల్పుగా ఉన్న ప్లేట్లో పోసుకోవాలి. దీంతోనే నాలుగు కప్పులు పంచదార స్ప్రెడ్ చేసినట్టు వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా నేను నిమ్మ పొడి చేశానండి, క్లియర్గా చూపించానండి. ఒకవేళ మీకు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇది ఎక్కువ కలపకూడదండి, ఒక్కసారి అలా కలిపేసేసి ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలండి. 24 గంటలకు అంటే ఒక రోజుకి ఒకసారి మాత్రమే పైనుంచి కిందకి కింద నుంచి పైకి మనం కలిపి ఉంచుకోవాలి. 3 రోజులు అవుతుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎండలో పెట్టద్దండి. చూడండి ఇలాగ అయిపోతుంది పంచదార. మనకి ఆరెంజ్ ఫ్లేవర్తో కూడిన పంచదార రెడీ అయిపోయింది. ఇదంతా మొత్తం తీసేసుకోవాలండి. సౌండ్ వస్తుంది చూడండి, కరకరం అనేలాగా అలా ఉండాలి. అప్పుడైతే పొడి బాగా నిల్వ ఉంటుందండి. తడి ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు. నాకు ఇది 3 రోజులు పట్టిందండి ఇలా అవ్వడానికి. చూడండి పట్టుకు పిల్లల్లాగా ఎలా అయిపోయిందో. కలర్ అయితే ఆరెంజ్ కలర్ అలా ఉంది. దీన్ని మనం చిన్న చిన్న ఇలా చేత్తో నలిపేసి మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా జార్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ కూడా తడి అనేది ఉండకూడదు. మనం వాడే ప్లేట్ కానీ గరిటె కానీ తడి ఉండకూడదండి. తడి తగిలిందంటే మళ్ళీ మన పాకంలాగా అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇలాగ పొడిలాగా అయింది కదా. ఇలా అయింది, పొడి పొడిగా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు దీంట్లో మనకి కలర్ లేదు చూసారా, పంచదారలాగే ఉంది. అందుకని 1/2 టీ స్పూను నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశానండి. తర్వాత మనకి ఫ్లేవర్ కోసం, అంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, ఇంకొంచెం ఫ్లేవర్కి తెలవడం కోసం ఆరెంజ్ ఎసెన్స్ దొరుకుతుందండి. మనకి వెనీలా ఎసెన్స్ అలా దొరుకుతాయి కదా, మనకి సూపర్ మార్కెట్లో వాటిలో దొరుకుతాయి. అవి తీసుకొని 1 స్పూను, అంటే మనకి టేస్ట్ని బట్టి అండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. మీరు పిల్లలు ఉంటే ఇంకొక రవ్వ వేయండి, ఎక్కువ వద్దు మరీను, ఎందుకంటే తడి అయిపోతుంది కాబట్టి. ఇది వేసుకున్న తర్వాత మనకి స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ సిప్ తిప్పకూడదండి, వేడెక్కకూడదు. మిక్సీ జార్ అనేది వేడెక్కకుండా చూసుకోండి, లేదంటే అడుగున తడి తడి అంటుకుపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు గ్లూకోజ్ వేస్తున్నానండి. మనం రసం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వేస్తున్నాను. అసలే సమ్మర్ కదండి, పిల్లలకి ఎనర్జీ వెంటనే రావడం కోసం గ్లూకోజ్ వాడతామండి. గ్లూకోజ్ కూడా వేసుకోవాలి. ఇందులో నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చండి. మనకి ట్యాంక్లో పుల్లపుల్లగా ఉంటుంది కదండి, దానికోసం మనం నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం కలిపి ఇవ్వండి పిల్లలకి. చూడండి మనకి మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసాను.
రెండు స్పూన్ల మనం చేసిన మిక్స్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకి ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఏ పేరుతోనో పిలవండి, పర్వాలేదు, ట్యాంగ్ అనండి, రసన అనండి, ఏదైనా కానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.